హాయ్ అండి, వెల్కమ్ టు మీకోసం హెల్దీ అండ్ టేస్టీ. బీరకాయ పప్పు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. బీరకాయలు అనేవి ఎక్కువగా ఓవర్ కుక్ అవ్వకుండా టేస్టీగా పర్ఫెక్ట్గా బిగినర్స్కి, కొత్తగా వంట నేర్చుకునే వారి కోసం సింపుల్గా అది కూడా మట్టి కుండలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఇక్కడ నేను 3 మీడియం సైజులో ఉన్న బీరకాయలను తీసుకున్నానండి. బీరకాయ పొట్టుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మాత్రం తీసుకుంటే సరిపోతుంది. బీరకాయ పప్పులో వేసినప్పుడు ఎక్కువగా ఓవర్ కుక్ అవ్వకుండా బీరకాయ ముక్కలుగా కనిపించాలంటే ఇలా ఈ విధంగా లైట్గా పీల్ చేసుకోండి. బీరకాయలను ఇలా పీల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం పెద్ద సైజులోనే ముక్కలని కట్ చేసుకోండి. ఇప్పుడు మంచిగా కడిగి పెట్టుకున్న 1 కప్పు వరకు పెసరపప్పు, అలాగే మీడియం సైజులో ఉన్న 1 టమాటో, పచ్చిమిర్చి, అల్లం 1 ఇంచ్, వెల్లుల్లి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి, లేదా మట్టి పాత్రలో చేసినట్లయితే ముందుగానే లో ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ పాటు వేడి చేసుకోవాలి. తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత అందులోకి జీలకర్ర ఆవాలు 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే అందులోకి 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 ఇంచ్ అల్లం, 4-5 వెల్లుల్లి, అల్లం బదులుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మీడియం సైజులో ఉన్న టమాటాను కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని ఏదైనా 1 ప్లేట్ కానీ లేదా క్యాప్ కానీ కవర్ చేసుకొని 1-2 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలని, అలాగే మంచిగా వాష్ చేసి పెట్టుకున్న 1 కప్పు వరకు పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత అందులోకి 3 కప్పుల వరకు, మనం పప్పు 1 కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ని తీసుకోవాలి. లూజ్గా కావాలంటే 3 కప్పుల వరకు వాటర్ని తీసుకోవాలి. కొంచెం థిక్గా ఫ్రై లాగా కావాలనుకుంటే 2 కప్పుల వాటర్ సరిపోతాయి. సారీ అండి, వాటర్ మెజర్మెంట్స్ అనేవి చూపించలేకపోయాను, క్లిప్ అనేది మిస్ అయింది. ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత 10 to 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 1/2కి వాటర్ ఇంకిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని 2-3 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ బీరకాయ పప్పు కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి, సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు. అది కూడా మట్టి కుండలో చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కొంచెం పప్పు ఉడుకుతున్నట్టుగా అనిపిస్తుంది. కుండ అనేది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి అందులో అలా అనిపిస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాల తర్వాత లేదా 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి. టేస్టీ బీరకాయ పప్పు రెడీ. నేను చేసిన ఈ బీరకాయ పప్పు మీకు నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే 1 లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.